హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు లెర్నర్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యి ఉంటే టీఎఫ్ ఫోలియో ద్వారా మళ్ళీ దాన్ని రీటెస్ట్గా అప్లికేషన్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను వీడియో చేశాను. అది చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా ఇన్స్టాంట్గా రీటెస్ట్ లెర్నర్ లైసెన్స్ మనకి ఇన్స్టాంట్గా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం మొదటగా యాప్స్ నుంచి టీఎఫ్ ఫోలియో యాప్ని ఓపెన్ చేసుకోవాలి. యాప్ని ఓపెన్ చేశాక మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి లెర్నర్ లైసెన్స్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనకి లెర్నర్ లైసెన్స్లో ఎల్ఎల్ ఫర్ ఎక్స్పైర్డ్ ఎల్ఎల్ అని ఉంటుంది, న్యూ లెర్నర్ లైసెన్స్ ఫర్ ఎక్స్పైర్డ్ లెర్నర్ లైసెన్స్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసుకొని దాంట్లో మనకి ఇదివరకు ఎల్ఎల్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేశాక తర్వాత మన ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, మేల్ అయితే ఫాదర్ నేమ్, ఫీమేల్ అయితే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఇదివరకు లెర్నర్ లైసెన్స్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. దాని తర్వాత లెర్నర్ లైసెన్స్ మనకి ఫస్ట్ లెర్నర్ లైసెన్స్లో ఫస్ట్ లైన్ అదే ఉంటుంది, లెర్నర్ లైసెన్స్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మీకు ఎంటర్ చేసి ఫెచింగ్ ప్రొసీడ్ అని కొట్టాను. కొట్టగానే డైరెక్ట్ మనకి ఇక్కడ ఫోటో అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి మనము ఇదివరకు యూజ్ చేసి ఉంటేనేమో డైరెక్ట్ మీకు ఫోటో ఓపెన్ అవుతుంది. ఇదివరకు ఓపెన్ చేసి లేకపోతే ఇక్కడ మనకి ఫోటో యొక్క క్లిక్ చేయగానే ఫోటోని అలో అని చెప్పి చూపిస్తుంది, అలో ఎనీ టైమ్ అని చెప్పి, ఓన్లీ దిస్ టైమ్ వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పి వస్తుంది. వైల్ యూజింగ్ ది యాప్ అంటే ఈసారే కాదు, నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఫోటో ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే క్యాప్చర్ అవుతుంది ఫ్రెండ్స్. ఫోటో రెడ్ కలర్లో ఉంటే క్యాప్చర్ అవ్వదు. ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది, సబ్మిట్ కొట్టండి. ఫోటో నచ్చకపోతే మళ్ళీ రీటేక్ తీసుకోండి. సబ్మిట్ కొట్టాక మనకి ఓల్డ్ ఫోటో, మనకి ఏదైతే ఇదివరకు ఎల్ఎల్లో దిగిన ఫోటో ఉంటుందో అది పక్కన సబ్మిటెడ్ ఫోటో రెండు కలిపి చూపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో చూపిస్తుంది మనకి లైవ్నెస్, డెమోగ్రాఫిక్, ఫోటో అన్ని మ్యాచ్ అయ్యా లేదా అని చెప్పి చూపిస్తుంది. అన్ని రైట్ మార్క్ ఉంటేనే మనకి ఇక్కడ ప్రొసీడ్ అవుద్ది. లేకపోతే ఎట్లాంటిదైనా ఫోటో మిస్ మ్యాచ్ అయినా, ఇంకేమైనా మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే స్టక్ అయిపోతుంది మనకి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫోటో దిగడం లేకపోతే రీటేక్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. నాకు ఇక్కడ రెండు ఫోటోస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి డైరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ కొట్టగానే మనకి ఇదివరకు ఏవేవైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ దీంట్లో చూపిస్తుంది, వ్యాలిడిటీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ కోసం మనకి కొత్త ఫీల్డ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం సైన్ పెట్టేయాలి. ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆ సైన్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ కొట్టగానే మన డీటెయిల్స్ ఏవైతే మనం ఫస్ట్ ఎల్ఎల్ తీసుకున్నప్పుడు ఏవేవైతే వచ్చాయో అవన్నీ చూపిస్తుంది. దీంట్లో మనకి డిక్లరేషన్లో ఫస్ట్ మనం ఏమైనా ఇదివరకు సఫరింగ్ అవుతున్నామా ఏదైనా సడన్ అటాక్స్ తోటి, ఎస్ అయితే ఎస్ పెడితే మనకి లైసెన్స్ రాదు, నో అని పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈచ్ ఐ, రెండు ఐస్ బాగున్నాయా లేవా, ఉన్నాయి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఫుట్ హ్యాండ్ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నో అని వస్తుంది. మనం కలర్స్ రెడ్ గ్రీన్ ఐడెంటిఫై చేస్తామా అంటే ఎస్, నైట్ బ్లైండ్నెస్ నో, నెక్స్ట్ డెఫ్ ఏమైనా ఉందా అంటే నో, నెక్స్ట్ సఫర్ ఎనీ అదర్ డిసీజెస్ నో. నెక్స్ట్ కింద మనము ఐ హియర్ బై డిక్లేర్ కొట్టి సబ్మిట్ కొట్టగానే సిగ్నేచర్తో చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టి కిందికి రాగానే మనకు అమౌంట్ ఏదైతే కట్ అవుతుందో అది చూపిస్తుంది. యూజర్ ఛార్జెస్, టెస్ట్ ఫీ ఇవన్నీ మనకి ఆన్లైన్లో జనరల్ సైట్ నుంచి చేస్తే 450 వస్తుంది. ఇందులో యూజర్ ఛార్జెస్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ కొట్టి మనం ఈజీ పే, యూపీఐ మనకు నచ్చిన ఆప్షన్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. నేను యూపీఐ ద్వారా ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూపీఐ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టి మన యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో ఫోన్పే యూపీఐ ఐడి ఇస్తున్నాను. పేమెంట్ అయిపోయాక మళ్ళీ ఏదైతే యాప్ ఉందో దాన్ని ప్రీ క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రీఓపెన్ చేసి అక్కడ పైన మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ట్రాన్సాక్షన్స్ ఎలా చూస్తున్నామో
ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ చెక్ స్టాటస్ అని ఉంటుంది, రిసిప్ట్ అని ఉంటుంది. ఓపెన్ చేయగానే మనం ఏవేవైతే అప్లికేషన్స్ పెట్టి చేసామో ఇవన్నీ మనకి ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది. దీంట్లో ఇప్పుడు నేను ఓన్లీ ఇదొక్కటే చేశాను కాబట్టి అది ఒకటే చూపిస్తుంది. ఇక్కడ ఎల్ఎల్ ఆల్రెడీ అప్రూవ్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఈమెయిల్ రిసిప్ట్ అని ఉంటుంది. డౌన్లోడ్ కొట్టగానే డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని పీడిఎఫ్లో ఓపెన్ చేసుకున్నాక దీంట్లో ఒక లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, పైన గ్రీన్ కలర్ లింక్ని క్లిక్ చేయగానే నా లెర్నర్ లైసెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. కింద మన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎల్ఎల్ ట్రాన్సాక్షన్ నెంబర్, పాత ఎల్ఎల్ నెంబర్, పేరు, తండ్రి పేరు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పైన బ్లూ కలర్ దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే డైరెక్ట్ నాకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్లో మనకి డౌన్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ ఫైల్ క్లిక్ చేయగానే ఇది ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. దాన్ని ఓపెన్ చేస్తే మన ఎల్ఎల్ కాపీ అనేది ఆన్లైన్ కాపీ వచ్చేసింది చూడండి.